ఆగస్టు నెల 1వ తారీఖున కళ్యాణదుర్గం మండలము బోయిలపల్లి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద జరిగినటువంటి ఒక అటెంప్టెడ్ మర్డర్ కేసుకు సంబంధించిన వివరాలు. ఇందులో అమ్మవారిపేట బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా గ్రామానికి చెందినటువంటి గుజ్జల భాస్కర్ అనే అతను, అదే గ్రామానికి చెందిన గుజ్జల మైథిలి అనే అమ్మాయిని గత కొన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోమని చెప్పి వేధిస్తున్నాడు. ఆ క్రమంలో వాళ్ళమ్మ గుజ్జల మైథిలి వాళ్ళమ్మ వృత్తిరీత్యా ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడంతో ఆమె కళ్యాణదుర్గానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా వీడు గుజ్జల భాస్కర్ అనేవాడు అమ్మాయిను అదే మాటలతో వేధించడం, పెళ్లి చేసుకోమని చెప్పి ఇది చేయడం జరిగింది. అదే క్రమంలో ఈ నెల 1వ తారీఖున ఇక గుజ్జల భాస్కర్ కళ్యాణదుర్గానికి వచ్చి ఆ అమ్మాయిను నీతో మాట్లాడదా అని చెప్పి బయటకు తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయిన తర్వాత ఆ అమ్మాయితో మాట మాట మాట్లాడిస్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపివేస్తా అని చెప్పని చెప్పడం జరిగింది. చెప్తే ఆ అమ్మాయి అండి నువ్వు నాకు అన్నకు వరుసమైనవు కాబట్టి ఇది పద్ధతి కాదు, ఏదైనా విషయం నేను పెద్దలో చెప్తా, నువ్వు నాతో ఇది చేయొద్దు అని చెప్పని అమ్మాయి అతన్ని వారించడం జరిగింది. ఆ అమ్మాయి స్కూటీ వేసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి ప్రయాణమై వస్తుండగా దీన్ని జీర్ణించుకోలేనటువంటి భాస్కర్ అమ్మాయిని ఎలాగైనా సరే సంపాదన ఉద్దేశంతో ఒక కార్, అతను స్విఫ్ట్ కార్ యూజ్ చేయడం జరిగింది. ఆ స్విఫ్ట్ కార్తో ఈ అమ్మాయి యొక్క స్కూటీని వెనక వైపు నుండి గుద్ది చంపాలనే ఉద్దేశంతో అతను వెనక నుంచి గుద్దిని అడుగుతుండడం జరిగింది. అదే క్రమంలో బోయిలపల్లి గ్రామంలో అక్కడ సమీపంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ యొక్క సంఘటన చూసి వెంటనే కేకలు వేస్తూ అక్కడికి రావడంతో గుద్ది మళ్ళీ ఆమెను చంపాలని మళ్ళీ వెనక్కి కొంత లాగడానికి ప్రయత్నం చేసినటువంటి భాస్కర్ అక్కడి నుంచి ఆమెను వదిలిపెట్టి పరారాయణం కావడం జరిగింది. దాని మీద ఈ యొక్క మైథిలి అనే అమ్మాయి రక్తగాయాలతో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దాన్ని అటెంప్టెడ్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఆ అమ్మాయి కూడా కొద్దిగా స్పృహలో లేదు, అంటే కొద్దిగా మైనర్ ఆపరేషన్ జరిగింది, కొంత డాక్టర్ల పర్యవేక్షణలో ఉంది. ముద్దాయిని కూడా విచారించిన తర్వాత ఈ యొక్క కేసును దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు మేము తెలుసుకోగలుగుతాము. ఇప్పటికైతే ప్రజెంట్గా దానికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది.